యిర్మీయా 16వ అధ్యాయం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీ వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారిని కన్న తల్లులను గూర్చి దేశంలో వారిని కన్న తండ్రులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణము నొందెదరు, వారిని గూర్చి రోదనం చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండేదరు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలగనీయకు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయూ ఉన్నాను. కనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవాకు. గనులేమి అల్పులేమి దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు, వారి నిమిత్తము ఎవరినూ అంగలార్చుకుందరు, ఎవరినూ తమను తాము కోసి కొనకుందరు, వారి నిమిత్తము ఎవరినూ తమను తాము బోడి చేసి కొనకుందరు. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరినూ పంచిపెట్టరు. ఒకరి తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినను ఎవరినూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందరు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు గుచ్చుకుంటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకు అధిపతి యొక్క ఇశ్రాయేలు దేవుడినైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషంగాని ఆనందవద్దని పెండ్లి కుమారుని స్వరము పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినపడకుండా మాన్పించదును. నీవు ఈ మాటలని ప్రజలకు తెలియజెప్పిన తర్వాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించును, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్ను అడుగగా నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పుత్రులు నన్ను విడిచి అన్ని దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయట బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిది ఆలకించిడి. మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయం కాఠిన్యము చెప్పు నడుచుకొంచున్నారు. మీరు మీ పితృల కంటే విస్తారంగా చెడుతనం చేసి ఉన్నారు, కాబట్టి నేను మీ అందు ఏమాత్రము దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితృలనైనను ఎరగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్ని దేవతలను కొల్చుదురు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను నా వారి పితృలకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదను, గనుక రాబో దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవము తోడని జనములు ప్రమాణము చేదురు. ఇదే యెహోవాకు. వారిని పట్టుకుంటకు నేను చాలా మంది జాలరులను పిలిపించదును, తర్వాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేటికి అనేకులైన వేటగాండ్రును పిలిపించదును. ఏలైనగా వారు పోయిన త్రోవలన్నింటినీ మీరు దృష్టి ఉంచి తిని ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషము నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతల కలేబ్రముల చేత నా దేశం అభిత్రపరచున్నారు, తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు. గనక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేసేదను. యెహోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతం నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థముగా మాయారూపమును నిష్ప్రయోజమునకు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కొల్పించుకుందరు, ఆయనను అవి దైవములు కావు, కాబట్టి నా నామమున యెహోవా అని వారి తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలిగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. యిర్మీయా 17వ అధ్యాయం. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్ల క్రిందను దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొనిచుండగా యూదా పాపము ఇనుపగంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయంలో నడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠంలో కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. పొలంలోనున్న నా పర్వతమా, నీ ప్రాంతం అన్నింటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నింటినీ నీ బలిపీఠంలోను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించదురు గనుక నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యమును నీ అంతటి నీవే విడిచిపెట్టివి గనుక నీవెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడు అవ్వదు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరువులను తనకు ఆధారంగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు, వాడు ఎడారిలోను ఆరు అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చెవిటి భూమి ఎందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవాని
వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువలే ఓరను, దాని వ్రేలను తన్నును వెట్టగలిగినను, దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరంలో చింతనొందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చెప్పును ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను కొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగం ప్రాయంలోనే వాడు దాన్ని విడవలసి వచ్చిన అట్టి వాడు కడపట వాటిని విడిచుచు అవివేకగా కనపడను. ఉన్నత స్థలము నుండి మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధ స్థల పరిశుద్ధాలయ స్థానము. ఇస్రాయేల్ నాకు ఆశ్రయమా, యెహోవా నేను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయవారు యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు, గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడిదని దాని రాణిమ్మని అనుచున్నారు, నేను నిన్ను అనుసరించి కాపురనై ఉండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనేము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనేము, వారి మీదకి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయము. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, నీ వెళ్లి యూదారాజులు వచ్చిచూ పోవచ్చు నుండి జనులు గుమ్మమును ఎరుషులేము గుమ్మములన్నిటిను నిలిచి జనులలో దీన్ని ప్రకటన చేయము. యూదారాజులారా, యూదావారులారా, ఎరుషులేము నివాసులారా, ఈ గుమ్మములలో ప్రవేశించి సమస్తమైన వారులారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకడి, ఎరుషులేము గుమ్మములో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇళ్లలో నుండి ఏ బరువును మోసుకుని పోకడి, ఏ పని చేయకడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయి చెవిని పెట్టకపోయి వినకుండను బోధన అందకుండాను మొండికి తిరిగిరి. మరి యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నించి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో గుండా ఏ బరువును తీసుకుని పోకుండిన ఏడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములో ప్రవేశించును. వారును వారి అధిపతులను యూదావారును ఎరుషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములో ప్రవేశించును. మరి ఈ పట్టణము నిత్యము నిలిచును. మరియు జనులు దహన బలులను బలులను నైవేద్యములను ధూప ద్రవ్యములను తీసుకుని యూదా పట్టణంలో నుండి ఎరుషలేము ప్రాంతంలో నుండి బెన్యామీను దేశంలో నుండి మైదానపు దేశంలో నుండి మన్యంలో నుండి దక్షిణ దేశము నుండి వచ్చేదరు. యెహోవా మందిరమునకు స్తుతి యాగ ద్రవ్యములను తీసుకుని వచ్చేదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నించి ఆ దినమున బరువులు మోసుకొని ఎరుషలేము గుమ్మంలో ప్రవేశించకూడదని నేను చెప్పిన మాట మీరు విన్నని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టేదను, అది ఎరుషలేము నగరులను కాల్చివేయను, దాని ఆర్పుటికి ఎవరికి సాధ్యము కాకపోవును. యిర్మీయా 18వ అధ్యాయం. యెహోవా నా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచు కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసును. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగించుననీ, విరగొట్టుదనని, నశింపజేతునని ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనము గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానినీయడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాప పడదును. మరియు కట్టెదననీయో నాటెదననీయో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసినీడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాప పడదును. కాబట్టి నీవు వెళ్లి యూదావారితోను ఎరుషలేము వారి నివాసులతోనూ ఇట్లను, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదకు తెచ్చుటకే నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకుంటే అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనలను చెప్పుడు నడుచుకుందము, మేమందరము మా మూర్ఖ హృదయం చెప్పుడు ప్రవర్తించదుము అని అందరు. కావున యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్న అన్యజనులను అడిగి తెలుసుకొనడి, ఇటు క్రియలు జరుగుట వారిలో ఎవడైనాను విననా? ఇస్రాయేల్ కన్యక బహు ఘోరమైన కార్యము చేసి ఉన్నది. లెబనోను పొలములోని బండ మీద హిమముండుట మానున
దూరం నుండి పారుచున్న చల్లని జనములు పారక మానునా. అయితే నా ప్రజలు నన్ను మర్చి ఉన్నారు, మాయకు ధూపము వేయుచున్నారు. మెరక చేయబడిన దారిలో తాము నడవవలనని పురాతన మార్గములైన త్రోవలో తమను తాము తొట్రిల్లి చేసుకునిచున్నారు. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండిటకే తమ దేశమును పాడుగా చేసుకుని ఉన్నారు. దాని మార్గమును నడుచు ప్రతి వాడును ఆశ్చర్యపడి తల ఊచును. తూర్పు గాలి చెదరగొట్టినట్టు వారి శత్రువులు ఎదుట నిలవకుండా వారిని చెదరగొట్టేదను. వారి ఆపద్దన మందు వారికి వెముకుడనై వారిని చూడకపోదును. అప్పుడు జనులు ఎన్బియా విషయమే యుక్తిగల యోచన చేతు రండి, యాజకుడు ధర్మశాస్త్రం విని వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాడి మాటలలో దేనిని వినకుండా మాటలతో వాడిని కొట్టుదుము రండి అని చెప్పుకొనిచుండిరి. యెహోవా నా మొర ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణమును తీయవలని గుంట త్రవ్వి ఉన్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకే నీ సన్నిధిని నిలచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకును. వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము. వారి భార్యలు పిల్లలు లేని వారే విధవరాన్ని రగుదురు గాక, వారి పురుషులు మరణ హతులగుదురు గాక, వారి యవనులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురు గాక. నన్ను పట్టుకుంటకు వారు గొయ్యిత్రవిరి, నా కాళ్లకు ఉరులు నొక్కిరి. వారి మీదకి నీవు ఆకస్మికముగా దండును రప్పించడం వలన వారి ఇళ్లలో నుండి కేకలు వినపడను గాక. యెహోవా నాకు మరణము రావాలని వారు నా మీద చేసిన ఆలోచన నీకు తెలిసే ఉన్నది. వారి దోషమునకు ప్రాయశ్చితము కలుగనీయకము, నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము. వారు నీ సన్నిధిని తొట్రిల్లుదురు గాక, నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము. యిర్మీయా 19:9. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వెళ్లి కుమ్మరి చేయింటి మంటిని కూజాను కొని జనుల పెద్దల్లో కొందరిని యాజకుల పెద్దల్లో కొందరిని పిలుచుకుని పోయి హర్సీతు కుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్ హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపు. నీ ఇట్లను యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారం వినువారందరికీ చెవులు గింగురమన్నంతగా కీడును నేను ఈ స్థలం మీదకి రప్పింపబోచు. నన్ను ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలంలో అపచారం చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్ని దేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధులు రక్తము చేత ఈ స్థలమును నింపిని నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియు నేను ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకే బయలునకు బలిపీఠములను కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా రాబో దినములలో ఈ స్థలము హచ్చలోయ అనబడును గాని తోఫేతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. తమ శత్రువులు ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెతుకు వారి చేతను వారిని కోలజేసి ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారముగా వారి కలయబ్రములను ఇచ్చి ఈ స్థలములోనే యూదా వారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను. ఆ మార్గమును ప్రభు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటిని చూచి అపహాస్యము చేయనంతకే ఈ పట్టణము పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తిన్నట్లు చేసేదను. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకే వేయి ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసమును తిను. ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచిచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగడవలను, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ కనిపించుచున్నాడు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగుచేయు అసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. తోఫేతులో పాతిపెట్టుటకు స్థలం లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుతురు. యెహోవా వాక్కు ఇదే, ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయదును, ఈ స్థలమునకు దాని నివాసులకు నేను అలాగున చేయదును. యెరూషలేము ఇండ్లను యూదారాజుల నగరులను ఆ తోఫేతులో స్థలము వలనే అపిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపముగా వేయదురో లేక అన్య దేవతలకు పానార్పణములు అర్పించదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తాను పంపిన తోఫేతుల నుండి యిర్మీయా వచ్చిన యెహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగూ చెప్పును, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవునకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు. గనుక ఈ పట్టణమును గురించి నేను చెప్పిన కీడంతయు దాని మీదకి దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకి రప్పించుచున్నాను.
యిర్మీయా 20:1 యిర్మీయా ప్రవచనములను పలకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారునగు పశూరను యాజకుడు విని ప్రవక్త అయిన యిర్మీయాను కొట్టి యెహోవా మందిరమందున బెన్యామీను మీద గుమ్మమున వద్ద నుండి బండలో అతని వేయించెను. మరునాడు పశూర్ యిర్మీయాను బండలో నుండి విడిపింపగా యిర్మీయా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పశూరను పేరు పెట్టాడు గాని మాగోర్మీ సాబీబ్ అని నీకు పేరు పెట్టును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికి నీవే భయకారణముగా ఉండినట్లు చేయుచున్నాను. నీవు చూచిచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, మరియు యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగించును. అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకుని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు, దానికి వచ్చిన లాభం అంతటిని, దాని అమూల్య వస్తువులనియు, యూదా రాజుల నిధులనియు నేను అప్పగించును. వారి శత్రువుల చేతికి వాటిని అప్పగించును, శత్రువులు వాటిని దోచుకుని పట్టుకుని బబులోనుకు తీసుకుని పోదురు. పశువు నీవును నీ ఇంట నివసించి వారందరూ చెరలోనికి పోదురు. నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చేదరు, అక్కడనే చనిపోయేదరు, అక్కడనే పాతిపెట్టబడదురు. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినవెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్లా బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును. దినవెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపము అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లు ఉన్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. నలుదిక్కలో భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించిన మేమును చాటించమందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకుని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనిచ్చు. నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకుని ఉన్నారు. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించి వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకుంటారు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారు ఎన్నడను మరో బడని నిత్య అవమానం పొందుదురు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీతిమంతులను పరిశోధించేవాడు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచేవాడు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండ నేను చూస్తునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కన్య దినము శుభదినమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడు అగును గాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక. యెహోవా ఏమాత్రమునో సంతాపము లేక నశింపజేసిన పట్టముల వలె ఆ మనుషును ఉండును గాక. ఉదయమున ఆర్తధ్వనిని, మధ్యాహ్న కాలమందున యుద్ధధ్వనిని అతడు వినును గాక. కష్టమును దుఃఖమును చుచుటికే నా దినములో అవమానంతో గతించిపోవునట్లు నేనేల గర్భంలో నుండి వెడలితిని.